హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. థంబ్నైల్ చూసిన వెంటనే చాలామంది కూడా ఎవరైతే వాస్తుకి సంబంధించి లేదంటే జ్యోతిష్యానికి సంబంధించిన విమర్శకులు ఉంటారో చాలా సంతోషపడిపోతారు. అదేంటంటే భూమి గుండ్రంగా ఉంది, ఈ భూమికి వాస్తు ఏంటి, అర్థమైందా? దాని తర్వాత భూమి కంటిన్యూగా తిరుగుతుంది కదా, తిరిగేదానికి వాస్తు ఏంటిది, ఉదయం సూర్యుడు ఒక చోటు ఉంటే సాయంత్రం ఒక చోటు ఉంటున్నాడు, దీనికి వాస్తు ఏంటి, అసలు ఈ దిక్కులు ఎందుకు వచ్చాయి, వీటన్నిటికీ సమాధానంగా నేను మీకు కొన్ని పాయింట్స్ కూడా నేను చెప్తానండి. సో ఒకటి, ఫస్ట్ ప్రశ్న, భూమి గుండ్రంగా తిరుగుతుంది అంటే మనం కూడా దానితో పాటే తిరుగుతున్నాం, అర్థమైందా? తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు అనేవి సూర్యుడు ఎప్పుడైతే ఉదయించడం జరుగుతుందో ఉదయించిన ఆ సెకండ్ పాయింట్ నుంచే, అంటే ఆ పాయింట్ నుంచే మనకు అది తూర్పు అని, దాని తర్వాత పడమరని, ఉత్తర దక్షిణాలని మనం నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఇవి నిర్ణయించుకోవడం జరిగిందో ఆ క్షణం నుంచి భూమి ఎట్లెట్లా తిరుగుతుందో తూర్పు పడమరలు కూడా అట్లనే తిరుగుతున్నాయి. అంటే ఈ తెలివి కూడా లేదా ఈ ప్రశ్న వేసే వాళ్ళకు, భూమి ఎట్లయితే తిరుగుతుందో తూర్పు తిరుగుతూనే ఉంది. నాకు పొద్దున్న ఈ పాయింట్ తూర్పు అంటే ఇట్లా తిరుగుతూనే ఉంది కదా, నేను ఇట్లనే ఉన్నాను, మొత్తం రౌండ్ అప్ మొత్తం తిరుగుతూనే ఉంటాను. తూర్పు ఎటుందో, నేను ఇట్లా నుంచున్నాను అంటే భూమి ఇట్లా తిరుగుతుందంటే నేను ఇట్లనే తిరుగుతున్నాను. అంటే ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా ఈ ప్రశ్న వేస్తున్నారా? భూమి ఎట్లా తిరుగుతుందో అట్లానే ఈ తూర్పు పడమర కూడా సేమ్ అట్లనే ఉంటుంది, మీరు ఎంత తిరిగినా రొటేట్ అయినా కాకుండా అట్లానే ఉంటుంది. దీన్ని కాదని చెప్తారా చూద్దాం. ఇది ఒకటో ప్రశ్నకు సమాధానం. రెండవ ప్రశ్న, భూమి గోళంగా ఉంది కదా, దీనికి వాస్తే ఏంటయ్యా? ఈ ప్రశ్న అడిగే ముందు, ఈ భూమి గోళంగా ఉంటే నువ్వు గోళంగా ఇల్లు కట్టుకుంటున్నావా? ఒక గోళంగా ఇల్లు కట్టుకున్నావా? కట్టుకోలేదు కదా. ఒక స్క్వేరు, ఒక రెక్టాంగిలు, ఒక పొడువు, వెడల్పు, ఒక డబ్బా మోడల్లోనే కట్టుకుంటున్నావు, మరి ఎందుకు కట్టుకుంటున్నావయ్యా నువ్వు? అసలు వాస్తే లేదు అని అడుగుతాం కదా. సరే, ఓకే, రైట్. వాస్తే లేదు అన్నప్పుడు మరి మీలాంటి మహానుభావులు ఒక పని చేయండి, ఆగ్నేయంలో మెయిన్ డోర్ పెట్టుకోండి, నైరుతిలో కిచెన్ పెట్టుకోండి, ఈశాన్యంలో మాస్టర్ బెడ్రూమ్ పెట్టండి, దక్షిణంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టండి, నైరుతిలో వాటర్ సంపు పెట్టండి, మీకు దమ్ము ఉంటే, వాస్తుని మేము నమ్మము అని చెప్పేటోళ్ళు ఉంటే ఇంతే ఇవి చేసి మాకు చూపించండి. ఒకవేళ ఫేసింగ్ చేంజ్ అవుతుంది అంటారా? ఒకవేళ ఇది తూర్పుకి చెప్పాను అనుకుందాం, రైట్, ఓకే. దక్షిణానికి చెప్తాను, దక్షిణంలో నైరుతి నుంచి ఎంట్రన్స్ పెట్టండి, ఓకే. దక్షిణ మధ్య భాగంలో ఒక పెద్ద గొయ్యి తోవి అక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టండి, ఆగ్నేయంలో వచ్చేసేసి పెద్ద వాటర్ ట్యాంక్ పెట్టండి, చూద్దాం. పోనీ పడమర అంటారా? ఇట్లానే చేయండి. ఉత్తరం అంటారా? సేమ్ నైరుతిలో ఇంకుడు గుంత, వాటర్ ట్యాంకు, సంపు, సెప్టిక్ ట్యాంక్ అన్నీ కూడా నైరుతి వైపు పెట్టండి, చూద్దాం అసలు నిజంగా వాస్తుందా లేదా. మరి మీలాంటి మహానుభావులు ఎవరైతే ఈ ప్రశ్న వేస్తున్నారో, వాస్తు లేదు గీస్తు లేదు ఎట్లా ఉంటే ఏమైందయ్యా అని మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ వీడియో చూపించండి. వాళ్లకు ఒకటండి, ఇప్పుడు ఇక్కడ ఎందుకోసం ఈ విమర్శకులు ఇట్లా వస్తున్నారంటే, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధమైనటువంటి మాట చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఒకరేమో అంటే అసలు ఎందుకు ఈ మాటలు వస్తున్నాయంటే, ఒరిజినల్ శాస్త్రాలు చదివిన వ్యక్తులు మీకు దొరకరు, చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఒరిజినల్ శాస్త్రాలు చదివిన వ్యక్తి సాధారణంగా గల్లీల్లో తిరిగేలాగా ఉండరు, ఏదో మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉంటారండి ఆయన చెప్తారు అనేలాగా ఉండరు. ఒరిజినల్ శాస్త్రాలు చదివిన వ్యక్తి మీకు దొరకాలంటేనే కష్టం, అర్థమైందండి. ఒక డైమండ్ కావాలంటే హైదరాబాద్ మొత్తంలో తిరిగితే ఎక్కడో ఒక పెద్ద షాప్లో ఒక డైమండ్ దొరుకుతుంది, పెద్ద డైమండ్ అంటే ఆ విలువకు అట్లా ఉంటుంది. చేపల మార్కెట్ అంటారా, ఫుల్ పబ్లిక్, అంటే ఒక సాధారణమైన వాస్తు వాళ్ళను ఎంతమంది అయితే ఆకర్షితులవుతారో, ఎంతమంది అయితే ఆకర్షితులవుతారో వాళ్ళకు, అంటే కనీసం ఒక 1000 1500 తీసుకునే వ్యక్తికి రోజుకు ఒక 10 మంది పిలిపిస్తే
ఒక డైమండ్ లాంటి వ్యక్తి, ఒక బంగారం లాంటి వ్యక్తి, విలువైన వ్యక్తి, విలువైన సమాచారం ఉన్న వ్యక్తి, అసలు సిసలైన శాస్త్రానికి సంబంధించిన అవగాహన ఉన్న వ్యక్తి మీకు తక్కువ ఫీజులో ఎక్కడ దొరుకుతారండి? నెక్స్ట్, ఎప్పుడైతే ఒరిజినల్ గ్రంథాలు శాస్త్రాలు చదివిన వ్యక్తులు మనకు కనుమరుగైపోయారు, సాధారణ వస్తువులందరూ మార్కెట్లోకి వచ్చేసేసి మనిషికి ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఒకలేమో ఇది కరెక్ట్ అంటారు, ఇంకోలేమో రాంగ్ అంటారు, ఒకలేమో ఇక్కడ పెట్టాలంటారు, ఇంకోలేమో పట్టొద్దు అంటారు. ఇవన్నీ విని 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 ఈ విమర్శకులు మన నుంచే పుట్టుకొచ్చారు. విమర్శకుల తప్పు ఎప్పుడూ ఉండదు, అదొక్కటే మైండ్లో పెట్టుకోండి. నేను ఎవరిని విమర్శించానండి, అర్థమైందా? ఎందుకంటే మీరు కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు అది చెప్పి వీళ్ళు ఇది చెప్పి నీ అమ్మ దిమాగ్ ఖరాబ్ ఏంది అసలు, మనిషి ఒక్కొక్కడు ఒక్కొక్క మాట, ఈ వాస్తు లేదు గీస్తు లేదు, మన ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనే స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అసలు శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టమైన పని అండి. ఆ ఒరిజినల్ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నా ప్రయత్నం నేను ఎంత చేస్తున్నానో, నేను చేసే ప్రయత్నంలో 50% నేను సక్సెస్ అవుతున్నాను నేనే, అర్థమైందా? ఒరిజినల్ శాస్త్రాన్ని ఒక 5% అన్నా ఇంప్లిమెంట్ చేద్దామంటే లేదు సార్ మాకు ఇది వద్దు, మాకు అది వద్దు, మాకు బాత్రూమ్ పెద్దదే కావాలి, మాకు కిచెన్ పెద్దదైతేనే కుదురుతుంది, మాకు బెడ్రూమ్ విశాలంగా ఉండాలి, చిన్న ఇల్లే పెద్ద విశాలంగా ఉండాలి, ఆడొస్తుందండి ఇంత పిండి, పెద్ద రొట్టె కావాలి, సన్నగా చేసిస్తాం పెద్ద రొట్టె, ఆ రుమాలి రొట్టెలు ఉంటాయి చూడండి అట్లా అయిపోతుంది పరిస్థితి. ఇంత పిండి ముద్ద తీసుకున్నామంటే పెద్ద రుమాలి రొట్టెలాగా అయిపోతుంది, పేపర్లాగా. దొడ్డు రొట్టె పెద్దది కావాలంటే ఎక్కడ వస్తుందండి? పిండి కొదలది రొట్టె అన్నం. సో ఆ ప్రకారంగానే ఉంటుంది. సో ఒకటండి, విమర్శకులు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని నేను వ్యతిరేకించడం లేదు, పాయింట్ అయితే గుర్తుంచుకోండి. సో భూమి గుండ్రంగా ఉన్నంత మాత్రాన మనము గుండ్రంగా కంటిన్యూ దాంతోపాటే ఉంటామండి. భూమాకర్షణ శక్తి మనకు ఎట్లయితే ఉందో అట్లానే మనం దాన్ని అతుక్కునే ఉంటాం, అట్లానే రొటేటబుల్, ఇంకా ఏమీ ఉండదన్నమాట, దాని టెన్షన్ తీసుకోకండి. మనం ఎప్పుడైతే, దీనికి ఒకటే పాయింట్ గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైతే ఒక స్క్వేర్ రూపంలో ఒక ఇల్లు కడతామో, ఈ పొడవు వెడల్పు నిష్పత్తి అంటే రోడ్ ఫేసింగ్ ఏదన్నా అనుకోండి మీరు, ఈ పొడవు వెడల్పుల నిష్పత్తి ఏదైతే ఉంటుందో, అసలు ఒరిజినల్ వాస్తు అంటే ఏంటిది? ప్రస్తుతం వాస్తు అంటే వస్తువు అయిపోయింది, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అంతేనయ్యా, ఇదే వాస్తు అంటారు. ఇది కాదండి ఒరిజినల్ వాస్తు రూల్, ఇది కాదు. మన యొక్క ప్రకృతికి అనుసంధానించి ప్రకృతికి అనుకూలమైనటువంటి ఇంటి నిర్మాణం చేసినప్పుడు అది అసలు సిసలైన వాస్తుకి సంబంధించిన ఇల్లు అనబడుతుంది. దానిలో ముఖ్యంగా ఏముంటుందంటే, తూర్పు నుంచి వచ్చే గాలి పడమరకు ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు, పడమర నుంచి వచ్చేది తూర్పుకు వచ్చేటట్టు, ఉత్తర దక్షిణాలు తూర్పు పడమరలు ఫ్రీగా కంటిన్యూ ఇంటి మధ్యలో నుంచి అట్లా గాలి విస్తరించే విధంగా కంటిన్యూ ఫ్లోయింగ్ ఉండే విధంగా ఏ ఇల్లు అయితే నిర్మించబడుతుందో అది ఈ ప్రకృతికి అనుసంధానించబడిన ఇల్లు అంటాను నేను, అర్థమైందండి? సో ఇది ఒకటవది. రెండవది, ఒరిజినల్ వాస్తు అంటే అసలు ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైతే నివాసం ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తలు పిల్లలు, దాని తర్వాత పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, లేదంటే వీళ్ళ తల్లిదండ్రులు అంటే తాతయ్య అమ్మమ్మ లేకపోతే నాయనమ్మ, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి యొక్క నక్షత్రాలకు ఏ ఆయాది నక్షత్రం మ్యాచ్ అవుతుందో ఆయాది నక్షత్రం మీ ఇంటి కొలతకు ఏదైతే మెజర్మెంట్లో సూటబుల్ అవుతుందో ఈ మెజర్మెంట్ని నేను మీ ఇంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఇది నేను చేసే ఒరిజినల్ వాస్తు యొక్క రూల్. సాధ్యమైనంత వరకు ప్రస్తుత కాలంలో వాస్తు అంటే ఏముందయ్యా, సింపుల్, ఈశాన్యంలో ద్వారం పెట్టేసేయండి, ఆగ్నేయంలో కిచెన్ పెట్టేసేయండి, నైరుతిలో బెడ్రూమ్ పెట్టేసేయండి, వాయువ్యంలో ఒక బెడ్రూమ్, పడమరలో ఒక టాయిలెటు, దక్షిణంలో ఒక టాయిలెట్ పెడితే అయిపోయింది వాస్తు అంతే. ఇది అవాస్తు అండి. అసలు వాస్తులు రూల్స్ ఏంటి, అసలు ద్వారాలు ఏ విధంగా పెట్టాలి, ఒక ఇంటి నిర్మాణంలో లోపల యొక్క గోడలు ఎక్కడెక్కడ నిర్మించాలి, ఏ వాస్తు పురుష మండలిని ఇంప్లిమెంట్ చేయాలి,
ఎన్ని డిగ్రీలలో తిరిగి ఉంది, ఎన్ని డిగ్రీలకు కట్టాలి, ఇషా ప్రాచికి కట్టాలనా, ఆగ్నేయ ప్రాచికి కట్టాలనా, శుద్ధ ప్రాచికి ఇల్లు కట్టాలనా, అసలు ఎవరికన్నా ఐడియా ఉందా? ఏ వాస్తు పురుష మండలి ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది? ఒక ఇంటి యొక్క పొడవు ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంత తీసుకోవాలి, ప్రపోర్షన్స్ ఎంత తీసుకోవాలి, ఏ ద్వారం పెడితే దానికి ఆపోజిట్ ద్వారాలు ఏది పెడితే ఏ రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ తెలుసుకోకుండా సగం సగం జ్ఞానంతో తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం పెట్టండి, ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టండి, అదే 100% వాస్తు. ఈ పనికి మాలిన సబ్జెక్ట్ ఇక్కడి నుంచి వచ్చిందండి. గత 25-30 సంవత్సరాలు గుండా ఒరిజినల్ వాస్తు శాస్త్రం యొక్క అసలైన రహస్యాలన్నీ బంద్ చేసేసేసి, సొంత కవిత్వం అనేది రాసేసేసి, ప్రజలందరి యొక్క మనస్సుల్లో అవి నిండిపోయి ఉంది. దయచేసి నిండిపోయిన దాన్ని తీసి రోడ్ మీద పాడేసేయండి. ఒరిజినల్ శాస్త్ర రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే ప్రస్తుత కాలంలో కేవలం స్థపతుల దగ్గర మాత్రమే సాధ్యం. ఆ స్థపతుల దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని నా ద్వారా నేను 10 మందికి పంచుతున్నాను. మన హరివాస్తు ఛానల్ గనక ఫస్ట్ నుంచి ఈరోజు వరకు మీరు మొత్తం వీడియోస్ చూస్తే 100కి 100% మీకు ఆ జ్ఞానం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ అయితే చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.